రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పథకాలు ప్రవేశపెట్టడం తప్ప రైతులకు ఫలితం లేదని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచార గ్రామంలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఎంపీ అరవింద్ పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో వివిధ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరిందని, చేకూరలేదని, సరైన పద్ధతిలో అమలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. అయితే గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు అయినా రైతుల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఐదేళ్ళైనాక వస్తే వస్తాం పోతే పోతాం, సంపాదించుకోవాలి దోచుకోవాలి, ఈ ఇట్లా ఆలోచన చేసే పార్టీలు ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా బాగుపడదు. ఇప్పుడు మాత్రం మన జిల్లాలో ఎడపల్లిలో, రేంజర్లో, ఇందల్వాయిలో, దర్పల్లిలో, సిరికొండలో, మాక్లూరులో ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది. పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ మాది పోచారం గ్రామం. నా పేరు జక్కు పోశెట్టి, ఎడపల్లి మండల్. మాది ఇప్పుడు ఇంతకుముందు కూడా రైతు పరంగా మేము నష్టపోయినాం. ఇప్పుడు కూడా అకాల వర్షానికి పొలం కింద పడి నష్టపోయినాం. అయితే ఈ నష్టానికి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకుంటుందని ఆశిస్తున్నాం.